గొంగళి వేసుకొని పల్లె పల్లెన మరి పాటలు పాడుతూ ప్రజా చైతన్యం కోసం నిరంతరం కడుపున పువ్వ ఉండకుండా మరి చేసినటువంటి వాళ్ళం కళాకారుడు, తెలంగాణ రాష్ట్ర సాధనలో ప్రముఖ పాత్ర పోషించిన వాళ్ళం. ఈనాడు ఉద్యమంలో మరి తెలంగాణ రాష్ట్రం వచ్చినాక భక్తులు బాగుపడతాయని ఎన్నో కళలు కన్నాం, కానీ తెలంగాణ వచ్చినాక కళాకారులకు ఈ ప్రభుత్వం నిన్న మోసం చేసింది. అందుకే ఇవాళ ప్రభుత్వంలో ప్రభుత్వం ఖచ్చితంగా కళాకారులకు న్యాయం చేయాలి, ఆదుకోవాలని రాయికల్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి మరి ఇక్కడ జగిత్యాల అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రం ఇవ్వడానికి పాదయాత్ర చేస్తూ నిరసన తెలపడానికి మేము వచ్చినాము. ఖచ్చితంగా మాది ఒక డిమాండ్, మేము ఎందుకంటే రాష్ట్రం సాధ్యానికి మేము కష్టపడ్డాం, మేము ఉండగానే అడగట్లేదు, కష్టపడ్డాం కాబట్టి అడుగుతున్నాం. ఖచ్చితంగా మాకు అవకాశం ఏదైనా ఉద్యోగం కానీ ఏదైనా ఏదో రూపకంగా మాకు ఆదుకోవాలని కోరుకుంటూ మరి ఈ యొక్క పాదయాత్రను ఇక్కడ వరకు రావడం జరిగింది. అలాగే రాయకల్ వెళ్తున్న ప్రతి గ్రామంలో మాకు మద్దతు పలికినటువంటి ప్రతి గ్రామ అన్ని కుల సంఘాలకు అన్ని పార్టీల వాళ్ళకు ప్రత్యేక కళాభివందనాలు తెలియజేసుకుంటున్నాం. జై తెలంగాణ. కళాకారులకు న్యాయం జరిగేంత వరకు మరి ఉద్యమం ఏదో విధంగా దూరం సాధిస్తూనే ఉంటాం. ఖచ్చితంగా మాకు న్యాయం జరిగితేనే మరి మీరు కోరుకుంటాం, లేదంటే మాత్రం ఖచ్చితంగా మా డిమాండ్ ఏదైనా ప్రాణమైనా పర్వాలేదు, ప్రాణం పోయినా కూడా మేము చెక్క చేయం. ఇప్పుడు భయపడే రోజు కూడా లేవు, మేము అన్ని మునిగినాం. మొత్తం తెలంగాణ కేసీఆర్ గారి పిలుపు మేరకు చదువును వదిలేసి జీవితాన్ని కోల్పోయినాం. ఇంకా ఇప్పుడు ఉండేది ఏం లేదు, పోయేదేం లేదు. మాకు న్యాయం జరిగితేనే మేము మరి ఇక్కడ మేము దానికి ఏం కనాలి రోజు ఉంటాం కాబట్టి ఖచ్చితంగా మాకు ఉద్యోగం ఇవ్వాలని కోరుకుంటున్నాం. కీలక పాత్ర పోషించినటువంటి కాలుకు గజ్జగట్టి తెలంగాణ వచ్చే వరకు నీరోజిత పోరాటం చేసి గల్లీ గల్లీ తిరిగి ఎంతో మందిని ఉత్తేజపరుస్తూ తెలంగాణ మనకు రావాలి, తెలంగాణ వస్తేనే మనకు ఈ రాష్ట్రం బాగుపడుతుంది, ఈ ఆంధ్ర నుండి విడిపోయినప్పుడే ఈ తెలంగాణ బాగుపడుతుందని గల్లీ గల్లీ తిరుగుతూ పాటలు పాడుకుంటూ ఈ తెలంగాణ తీసుకొచ్చినటువంటి కళాకారులకు ఈరోజు ఈ తెలంగాణ రాష్ట్ర సమితి సంప్రదానికి పార్టీ అని టీఆర్ఎస్ పార్టీ వీళ్ళకు మాత్రం న్యాయం చేయడం లేదు, వాళ్ళ కార్యకర్తలకు మాత్రం న్యాయం చేసుకుంటూ అక్కడ దడప దడప ఉద్యోగాలు ఇచ్చుకుంటూ వాళ్ళ పుట్ట నింపుతున్నారు. కష్టపడి తెలంగాణ తెచ్చిన కళాకారులకు మాత్రం విడికడి అన్నం పెట్టే పరిస్థితిలో ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం లేదు. అందుకే కళాకారులకు మద్దతుగా ఈరోజు భారతీయ జనతా పార్టీ జగిత్యాల శాఖ మీకు మద్దతుగా ఉంటుంది. మీకు మీరు ఎంత దూరం ప్రయాణం చేస్తా అని చెప్పండి, మాకు ఎంతో పార్టీ జిల్లా శాఖ మీకు ఉంటుందని నిరుద్యోగ కళాకారులకు వెంటనే